హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లి అనూష ఛానల్. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా దోసకాయ పచ్చడి ముక్కలు చేసుకుందాము. ఇంట్లోని మనకి డైలీ ఇంగ్రీడియంట్స్తోనే మనకి అందుకు కావాల్సింది టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, ఒక ఉల్లిపాయ, కొంచెం చింతపండు. అంటే మనకు ఆల్రెడీ దోసకాయ కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి, సో జస్ట్ కొంచెం చింతపండు, వెల్లుల్లి టేస్ట్ కోసం వెల్లుల్లి రెప్పలు ఒక రెండు, ఫ్లేవర్ బాగుంటుంది వేసుకుంటే. మనం ఒక జార్లోకి కారం ఎంతైతే సరిపోతుందో దానికి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లిపై, చింతపండు, ఉప్పు వేసుకున్నా. ఇంకా కొంచెం కొత్తిమీర అండి. మా ఇంట్లో చక్కగా ఫ్రెష్ కొత్తిమీర ఉన్నది, సో ఆ కొత్తిమీర నేను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీకు గార్డెనింగ్లో ఆల్రెడీ చూపించాను నేను విత్తనాలు అది వేసుకోవడం, సో దాని గ్రోయింగ్ కానీ, ప్రిపరేషన్ ఆఫ్ సాల్ట్ కానీ మొత్తం కూడా. మనకి ఎంత కొత్తిమీర కావాలో అంత వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోకి మనం ఆనియన్, ఇంకా దోసకాయ కూడా పీల్ తీసుకుందాము. తీసుకొని ఆనియన్, దోసకాయ, ఒక దోసకాయ కుచ్చి కూడా వేసుకుందాం పుల్లగుంటే, అది ఇంకొక దోసకాయ కూడా వేసి ఇది కూడా పేస్ట్లా చేసుకుందాం. అంటే మనం రైస్లో కలుపుకోవడానికి కొంచెం పేస్ట్ అయితే బాగుంటుంది కదా, సో గ్రేవీలా ఆ విధంగా దోసకాయ కూడా కట్ చేసి అది కూడా జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకుందాము. పట్టలే తర్వాత మధ్యలో గుజ్జి అది తీసేసి, చూసారు కదా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం పీసెస్లా కట్ చేసేసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకొని అందులోని కట్ చేసుకున్న ముక్కల్ని కూడా వేసేసుకుందాం. అంటే గింజలు వేసుకుంటే మరి పళ్ళకి ఎట్లా తగులుతూ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఒక కాయదైతే మనం వేసుకున్నాం చాలు, మరి ఎక్కువ వేసుకున్నా బాగోదు. సో కొంచెం తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు వేపుకొని మనం ఈ ఆల్రెడీ గిన్నెలోకి తీసేసుకున్నాం కదా, సో అందులోకి వేసేసుకున్నాం. అందులోకి వేసి కలిపేసుకున్నాం. అంతే మనకి దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేయండి, ఓకేనా? చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది కూడా, సో మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్